మార్గంలో సొంత చిత్తంలోకి వెళ్ళి దేవా నన్ను ఆశీర్వదించండి, దేవుడు ఆశీర్వదించడు. దేవుని చిత్తంలో మనం అడుగుపెట్టిన స్థలంలోనే దేవుని ఆశీర్వాదాలను చూస్తాం. ఈరోజు ఈ సంవత్సరంలో ప్రారంభిస్తున్న మీరు, దేవుడిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్న మీరు, మీ జీవితాన్ని దేవునితో ప్రారంభించండి. దేవునితో ప్రార్థనలో ప్రారంభించండి. మొదటిగా ఒక క్రైస్తవుని కావాలి, లేచిన వెంటనే ప్రార్థన, స్తుతి, ఆరాధన, అడోరేషన్, లేచిన వెంటనే అడుక్కుంటూ స్టార్ట్ చేయండి. లేచిన వెంటనే ఆయన మహిమపరచండి, ఆయన గణపరచండి. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన బిడ్డలు ఆయన అడుగుతానికి ముందుగానే సమస్తం వారి అవసరతలను తీర్చగల దేవుడు మన దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మనం ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెంబడిస్తే సమస్తం మనకు అనుగ్రహించబడుతుంది. ఈ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, భయాన్ని దూరం పెట్టండి, పాతి పెట్టేయండి, ఇంకా లాక్కుని వెళ్ళకండి. దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు దృష్టిని ఉంచి, విశ్వాసం అన్న మాటతో ముందుకు నడవండి. ఈరోజు మీకు ఎంత విశ్వాసం ఉందో దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు.